హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఇవాళ మేము ఫ్రాంక్ఫర్ట్ నుంచి మాల్టా వెళ్తున్నాము. ఇవాళ మా గేట్ 8:28. ఆల్మోస్ట్ సెక్యూరిటీ చెక్ఇన్ నుంచి మేము 2 కిలోమీటర్స్ నడిస్తే గేట్ వచ్చింది. చేతిలో కాఫీ ఉంది. మొన్న మేము పొర్తుగల్ వెళ్ళేటప్పుడు 8:25 నుంచి వెళ్ళాము. ఇప్పుడు 8:28 నుంచి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి అయితే ఫ్లైట్స్ మీకు కనపడుతున్నాయా? సో ఇదంతా చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఇంకా పాపం 40s ఉన్న గేట్స్ అయితే పాపం వాళ్ళ పరిస్థితి ఏందో, నడవలేక చావాలి. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ అండి తెలుసా, ఎక్కడికక్కడ మీకు ఈటరీస్ ఉంటాయి. ఏదో ఒకటి అంటే స్నాక్స్కి అట్లా ఏదైనా దొరుకుతా, ఫుడ్ ఏదైనా తీసుకోవాలంటే. కాకపోతే ఎక్కువ బీఫ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము అట్లాంటివి ప్రిఫర్ చేయలేము. జస్ట్ ఒక చిప్స్, కాఫీ, ఏదైనా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ అట్లా తీసుకోగలుగుతాము. ప్లస్ ఇక్కడ సౌనీర్స్ అవన్నీ ఉంటాయి, ఇట్లా తీసుకోవడానికి ఇట్లా చిప్స్ అవన్నీ దొరుకుతాయి తప్ప. ఇవి చాలా వరకు మనం తినలేని కొన్ని ఉంటాయి. లక్కీగా ఇక్కడ ఏవో వేగన్ అని పెట్టారు, అన్నీ మీకు తెలిసిందే. సూషీ అండ్ సూషీస్ ఎక్కువ ఉన్నాయి, బట్ వేగన్ అయితే ఇవి ఒక 3-4 బాక్సెస్ వేగన్ అయితే ఉన్నాయి. బట్ అయినా మనం తినలేనివి, ఇవి మన ఇండియన్ టేస్ట్ ఉండవు. బట్ యూ గెట్ ఆల్ సావనీస్ అండ్ దట్ యూ వాంట్ టు గిఫ్ట్ సమ్ ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్, కెన్ బై ఫ్రమ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్. అండ్ దిస్ అ లాంజ్ హియర్ వేర్ యూ కెన్ యూ నో సిట్ అండ్ జస్ట్. ఇది మా గేట్ పక్కనే ఉంది లాంజ్. ఈ లాంజ్లో రిలాక్స్ అవ్వచ్చు, దానికేం మనం ఏం పే చేయక్కర్లా. అండ్ మేమైతే కాఫీ అండ్ ఫ్లైట్లో తింటాకి కొన్ని చిప్స్ కొనుక్కున్నాము. అండ్ జర్మనీ ఫేమస్ స్నాక్ ఉంటుంది బ్రెడ్జిల్ అని, ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ ఇట్ బట్ స్టిల్ కొంతమందికి ఇష్టం కాబట్టి మనం అఫెండ్ చేయకూడదు. ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్ లైక్ బ్రెడ్జిల్. ఇగోండి ఇది బ్రెడ్జిల్, ఇది డ్రై ఫ్రూట్ బ్రెడ్జిల్. కొన్ని సాల్టెడ్ వస్తాయి, మేము సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి అవి తీసుకోదలుచుకోలా. ఇది 3 యూరో 30 సెంట్స్. చాలా హెవీ ఫుడ్ చెప్పాలంటే ఐ డోంట్ నో, నేను ఎప్పుడు టేస్ట్ చేయను, నాకు ఎందుకో దీని టేస్ట్ నచ్చదు. ఒక్కసారి ఎప్పుడో తిన్నా లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఫుడ్ ఏం లేనప్పుడు ఏదో ఒకటి తినాలి కాబట్టి తినేసేయాలి. సో ఇది బ్రెడ్జిల్, ఇది చాలా ఫేమస్ స్నాక్ ఇక్కడ. మీకు ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉండే ప్రతి ఈటరీస్లో మీకు ఇవి దొరుకుతాయి. అండ్ హాట్ డాగ్స్ ఉంటాయి, హాట్ డాగ్స్ చాలా వరకు బీఫ్ సాసేజెస్ ఉంటాయి లేదంటే పోర్క్ ఉంటాయి, రెండు నేను తినను అందుకని నేను తీసుకురాలా. దో నాకు ఇష్టం హాట్ డాగ్, అయితే చికెన్ లేదు కాబట్టి తెచ్చుకోలేదు. ఇందాక లగేజ్ ఎక్కువ ఉంది ఈసారి, ఎందుకంటే ఇక్కడ మాల్టా నుంచి మేము దుబాయ్ వెళ్ళిపోతాం. సో లగేజ్ ఉంటే మూలాన నేను ఆ స్టోర్స్వి ఫొటోస్ తీలేకపోయాను. బట్ ఇది దిస్ ఈజ్ ద గేట్ దట్ వీ హ్యావ్ టు లీవ్ ఫ్రమ్ టు మాల్టా. మాకు ఇంకా టైం ఉంది. సో మీన్వైల్ యూ గైజ్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.